ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసి మరి తెలంగాణ పునర్నిర్మాణం తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ గారితోనే సాధ్యమని ఈ రోజు మా ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్డ్ ఉపాధ్యాయ ఉద్యోగులు పెద్దయెత్తున ఈ రోజు సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన మా వేణుగోపాల స్వామి గారు అశోక్ గారు సత్యయ్య గారు మన నారాయణ గారు ప్రభాకర్ గారు మల్లేశం గారు సాబ చంద్రశేఖర్ గారు నరేష్ కుమార్ గారు ఇతర వారితో పాటు వచ్చిన మిత్రులకు వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతుల రాయిలాగా అయిపోయింది ఒకటి మాత్రమే అందరికీ స్పష్టమవుతుంది ఏంటంటే వ్యాపారం దండగా అన్న చంద్రబాబుకు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నిజమైన వారసుడు అనిపించుకున్నాడు ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు వ్యాపారం ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా అట్లే ఉన్నాయి వ్యాపారానికి 3 గంటల కరెంట్ చాలు అంటుండు రైతులు ఏమంటున్నారు 3 గంటల కరెంట్ ఇస్తే ఒక గుంట కూడా వారది అని రైతులు అంటున్నారు కానీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడేమో 3 గంటలు తోనే ఒక ఎకరం బారియచ్చు 3 గంటల కరెంట్ ఇస్తే చాలు 24 గంటల కరెంట్ అవసరం లేదని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు అంటా ఉన్నాడు అంటే దీని బట్టి ఏమర్థమవుతుందంటే వ్యాపారం దండగా అన్న చంద్రబాబుకు ఇన నిజమైన వారసుడని మరొకసారి రుజువు చేసుకున్నాడు ఆయన ఆ విషయం ఇయాల ప్రజలకు అర్థమైతా ఉంది ఇది ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడిండు ఏం మాట్లాడిండు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఒక శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఏం మాట్లాడిండంటే ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంట్ అయిపోయింది పొద్దున్న దాకా అసలు కరెంటే ఉండట్లేదు కాంగ్రెస్ హయాంలో 3 గంటల కరెంటు కూడా వస్తలేదు ఊళ్ళో ఎవరైనా చనిపోతే బాయికాడ స్నానం చేద్దామంటే నీళ్లు కూడా లేని పరిస్థితి ఉన్నది గొర్రెలు మేకలకు పశువులకు బోరు బావుల కాడ తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉందని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మాట్లాడిండు కానీ ఇయాల పార్టీ మారినంత మాత్రాన నీ మాట మారిపోతదా పార్టీ మారినంత మాత్రాన నీ మనసు మారిపోద్దా నువ్వు ఆ రోజు ఏమన్నావు కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు ఉత్త కరెంటు అని మాట్లాడింది అసెంబ్లీలో నిజమా కాదా ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండగానే కాంగ్రెస్ అంతా ఉత్తదే అన్నావు ఇవాళ కాంగ్రెస్ లో చేరంగానే ఓ మా కాంగ్రెస్ పాలనలో కరెంటు ఫుల్ అంటున్నావు అడుగుదాం మరి ప్రజల్ని గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా 9 ఏళ్ల కేసీఆర్ హయాంలో కరెంటు బాగుందా చూసి ప్రజల్ని ఓట్లేయమని అడుగుదాం జహీరాబాద్ లో మీకు అనుభవం లేదా కాంగ్రెస్ పాలన అంటే ఆ రోజు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు యాదికి లేదా ట్రాన్స్ఫార్మర్ కాల్తే 30,000 ఖర్చు అవుతుండే ఆ రోజు మోటార్ కాల్తే 5,000 ఖర్చు అవుతుండే ఆనాడు కరెంటు కోసం కళ్ళల్లో వత్తులేసుకున్న పరిస్థితి ఉండే గీతారెడ్డి గారు మంత్రిగా ఉన్నా మన జహీరాబాద్ ప్రాంతంలో 4-5 గంటల కరెంటు రాని పరిస్థితి ఆ రోజు మనం చూసినాం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు కరెంటు కోసం ఎన్ని ఘోషణలు పడ్డామో మనం అందరం కూడా చూసినాం ఆ రోజు కానీ ఇలా మన కేసీఆర్ పాలనలో చూస్తే నిండైన కరెంటు మెండైన పంటలు పండుతా ఉన్నాయి అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి ఇవాళ ఇది కాంగ్రెస్ కు మనకున్నటువంటి తేడా ఇంకోటి అంటున్నా కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడుతారు కదా మరి గత 9 ఏళ్ళ కేసీఆర్ పాలన జరిగిన 9 ఏళ్ళ ఎన్నడన్న అసెంబ్లీలో కానీ జిల్లా పరిషత్ లో కానీ కరెంటు వస్తలేదని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు కదన్న ఏ రోజన్నా అసెంబ్లీలో కరెంటు కష్టాల గురించి మాట్లాడినరా మీరు అంటే కరెంటు ఫుల్గా వస్తుంది కరెంటు విషయంలో రైతులకు ఇబ్బంది లేదు కనుకనే ఏ రోజు కూడా మీరు అసెంబ్లీలో కరెంటు గురించి మాట్లాడలే గతంలో చూస్తే తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు కందిళ్ళు పట్టుకొని అసెంబ్లీకి వచ్చిండ్రు ఖాళీ కుండలతో అసెంబ్లీకి వచ్చిండ్రు ఎండిపోయిన పంటలతో అసెంబ్లీకి వచ్చిండ్రు మరి 9 ఏళ్లలో కరెంట్ వస్తలేదనో పంటలు ఎండిపోయినాయనో ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క ప్రతిపక్షం అన్న అసెంబ్లీలో మాట్లాడిందా నా బీజేపీ మాట్లాడలే నా కాంగ్రెస్ మాట్లాడలే అంటే సమస్య లేదు కనుకనే మీరు మాట్లాడలే ఇలా మీ పరిస్థితి ఏమైందంటే కుర్దిల వడ్డ ఎరకలెక్క అయిపోయింది 3 గంటలు చాలన్నావు 4 ఏమన్నా కొరుక్కున్నావు ఏం చేయాలన్నా అర్థమైతలేదు ఇక దాన్ని బుకాయించడానికి అద్దం పొడుగు ఇంకింత మాట్లాడి రోజుకింత అభాసు పాలవుడే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకోటి లేదు రైతుకు తెలవదా 3 గంటల కరెంటు చాలా 24 గంటల కరెంటు కావాలో తెలియదా రైతుకు
మొన్న కాంగ్రెస్ హయాంలో ఎట్లా వచ్చిందో ఇవాళ కరెంట్ ఎట్లా వస్తుందో రైతుకు తెలియదా? కరెంటు మీద ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి అంత మేలు అవుతుంది. ఎందుకంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. నాడు కరెంటు ఎంత తిప్పలుండనో, నాడు కరెంటు రాక ఎంత బాధపడ్డారో తెలియదా? గతంలో నాకు బాగా గుర్తు, పొన్నాలక్ష్మయ్య గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండే కొన్ని రోజులు ఆయన ఊరు సొంత ఊరు కిలాషాపూర్, వరంగల్ జిల్లా కిలాషాపూర్. ఓ రోజు పత్రికలో పెద్ద వార్త వచ్చింది, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి కిలాషాపూర్ లో అని పెద్ద వార్త వస్తే ఆ రోజు మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక 7-8 మంది ఎమ్మెల్యేలం కిలాషాపూర్ కు పోయినాం. పొన్నాలక్ష్మయ్య సొంత ఊరు కిలాషాపూర్ కు మేము ఒక 7-8 మంది ఎమ్మెల్యేలం పోతే కరెంటు మంత్రి ఆయన, కరెంటు మంత్రి సొంత ఊర్లో రైతులు చెప్పిన మాట, 3 గంటలు కూడా కరెంటు వస్తలేదు, గంట ట్రిప్ అవుతుంది, పారిన మడే మల్లవారుతుంది, వెనక మడికి నీళ్లు అందుతలేవు, సగం ఊరంతా ఎండిపోయిందని రైతులంతా గొగ్గోలు పెట్టిండ్రు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి పొన్నాలక్ష్మయ్య ఊర్లోనే 3 గంటల కరెంటు దిక్కు లేదని ప్రజలు రైతులు ఘోషపడ్డ రోజులు. నేనే పోయిన ఆ రోజు ఆ కిలాషాపూర్కు నేనే స్వయంగా పోయిన, ఇంకెవరో సాక్ష్యం కాదు. ఆ రోజు టీవీలో చూసినా తెలుస్తుంది, ఆనాటి పేపర్లు తీసినా తెలుస్తుంది. కరెంటు మంత్రి ఊర్లోనే 3 గంటల కరెంటు దిక్కు లేదని రైతులు ఏడ్చినటువంటి పరిస్థితి, ఇవాళ పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా రైతులు కరెంటు రావడం లేదని మాట్లాడే పరిస్థితి ఉందా? అందుకే ఇవాళ రైతులు ఆలోచిస్తుండ్రు. రైతులు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పాలన లాంటి ఈ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూసే రోజులు కావాలా? కాలిపోయే మోటార్లో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో ఘోషపడ్డ కాంగ్రెస్ పాలన కావాలనా? ఇవాళ నిండైన కరెంటుతో మెండైన పంటలు పండే బీఆర్ఎస్ పాలన కావాలనా? ఇవాళ రైతు లోకం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఛత్తీస్గఢ్ లో ఉంది, రాజస్థాన్ లో ఉంది. ఎక్కడన్నా 24 గంటల కరెంటు మనం ఇచ్చినట్టు ఇస్తుందా? మనకనే కర్ణాటక ఉంటుంది, మొగడంపల్లి అవతల కర్ణాటక, మొగడం రోడ్ దాటితే ఇవతల తెలంగాణ. మరి అవతల 6-7 గంటల కరెంటు రాదు, ఇవతల ఫుల్ కరెంట్ వస్తుంది. మీకు తెలియదు, అందరికంటే ఎక్కువ మీరే సాక్ష్యం. అవతల పిల్లని ఇచ్చినాం, పిల్లని చేసుకున్నాం. మనం వియ్యంకునింటికి పోతే చూడం, ఆడ కరెంట్ మన కర్ణాటకాల, మరి ఆడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా. అంటే బోగస్ మాటలు, జూటా మాటలు, ఫాల్తు మాటలు మాట్లాడుతున్నారు. అయినా మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు అడుగడుగున వ్యతిరేకంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. మా తెలంగాణ మాకు కావాలని 69లో ఉద్యమం చేస్తే 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. 2004లో గులాబీ జెండాతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇష్టమని చెప్పి తెలంగాణ ఎగబెట్టింది 2004లో కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి మన కృష్ణానదీ జలాలను అక్రమంగా ఆంధ్రాకు తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. పులిచింతలకు పురుడు పోసింది కాంగ్రెస్ పార్టీ, పోలవరంకు ముగ్గు పోసింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు నీళ్లు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ నాయకులు మాట్లాడతారు.